హాయ్ అండి, ఈరోజు స్పెషల్ వచ్చేసి సింపుల్ అండ్ క్విక్ ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీస్ కన్నా ఇది కంప్లీట్గా డిఫరెంట్ అన్నమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ని ప్రాపర్గా వాష్ చేసి ఇలా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలానే కొద్దిగా పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసినా పర్లేదు. కొద్దిగా కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీస్, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా వేసి, అలానే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కర్డ్, అలానే కొంచెం ఆయిల్ వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసి 1-30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫైన్గా చేసుకోవాలి. దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 3 లవంగం, 3 యాలకులు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, 2 బే లీవ్స్ వేసి లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని 1-10 మినిట్స్ వరకు ఉడికించాలి. 1-10 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ క్యాప్ పెట్టి 5 మినిట్స్ ఉడికించి 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా వేసి, అలానే కొంచెం కొత్తిమీర వేసి అంతా మిక్స్ చేసేసి 1-2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ కర్రీ రెడీ. నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో పక్కా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.